వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్లో భేటీ అయ్యారు. చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్కు పంపనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గాను కూటమికి గవర్నర్ ఆహ్వానం పలకనున్నారు. బుధవారం ఉదయం 11:20 ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉండగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యకుడు పవన్ కళ్యాణ్ ను ఎన్నుకున్నారు. జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ పేరును నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించగా నాదెండ్ల ప్రతిపాదనను జనసేన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా బలపరిచారు. ఈ క్రమంలో ఇప్పుడు అందరి కళ్లన్నీ మంత్రివర్గంపైనే నెలకొన్నాయి. బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబుతో పాటు మంత్రులందరూ ప్రమాణం చేస్తారా లేదా కొంతమంది చేస్తారా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గం కోరుకుంటే ప్రాంతీయ సమతూకం పాటించాలి, కులాల వారీగా అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలి, మిత్రపక్షాలను కలుపుకోవాలి, ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉండాలి. జిల్లా పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు మంత్రివర్గ కోర్పుపైన కసరత్తు చేస్తున్నందున నేతల్లో సస్పెన్స్ పెరుగుతోంది. ఢిల్లీలో జనసేనాని పవన్ కళ్యాణ్తో చంద్రబాబు ఏం మాట్లాడుకుని వచ్చారు? జనసేన నుంచి మంత్రివర్గంలో ఎవరుంటారు? ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకు చోటు ఉంటుందా అనే చర్చ సాగుతోంది. సీఎం కాకుండా మరో 25 మందికి మాత్రమే మంత్రులుగా చోటు దక్కనుండటంతో వారెవ్వరనే ప్రశ్నలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు వడపోత మామూలుగా ఉండదని నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. కాగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్టు వార్తలు వస్తుండటంతో ఎవరికి ఏ పదవి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.